కరోనా వైరస్ ని ప్రివెంట్ చేయాలంటే ద బెస్ట్ మెథడ్ వచ్చి మీ హ్యాండ్స్ ని సోప్ తో వాష్ చేసుకోవడం. కానీ ఎందుకు? ఈ విషయంలో మీకు క్లారిటీ ఇవ్వటం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కరోనా వైరస్ చూడటానికి ఇంచుమించు ఇలానే ఉంటుంది. ఈ కరోనా వైరస్ చుట్టూ ఒక ఫ్యాట్ లేయర్ అండ్ ప్రోటీన్ స్పైక్స్ ఉంటాయి. ఈ ఫ్యాట్ లేయర్ అండ్ ప్రోటీన్ స్పైక్స్ వల్ల కరోనా వైరస్ మీ హ్యాండ్స్ కి చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది. మీరు కేవలం మీ హ్యాండ్స్ ని వాటర్ తో మాత్రమే వాష్ చేస్తే వాటర్ వేస్ట్ అవుతుంది తప్ప ఆ వైరస్ మీ హ్యాండ్స్ ని అంటిపెట్టుకునే ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. వాటర్ లో ఆయిల్ డ్రాప్స్ వేసినప్పుడు ఆ ఆయిల్ డ్రాప్స్ వాటర్ లో మిక్స్ అవ్వవు, అవునా? ఎందుకంటే వాటర్ లో పోలార్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఆయిల్ లో నాన్ పోలార్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో వాటర్ లో ఉండే ఈ పోలార్ మాలిక్యూల్ మరొక పోలార్ మాలిక్యూల్ కి అట్రాక్ట్ అవుతుంది తప్ప ఆయిల్లో ఉండే నాన్ పోలార్ మాలిక్యూల్స్ కి అట్రాక్ట్ అవ్వవు. అందుకే వాటర్ లో ఆయిల్ మిక్స్ అవ్వదు. ఈ కాన్సెప్ట్ ని కరోనా వైరస్ కి అప్లై చేస్తే మనం ముందుగా చెప్పుకున్నాం కదా కరోనా వైరస్ ఒక ఫ్యాట్ లేయర్ తో కవర్ అయి ఉంటుందని. ఫ్యాట్ ఈజ్ నథింగ్ బట్ ఆయిల్, రైట్? సో మీ హ్యాండ్స్ ని వాటర్ తో మాత్రమే వాష్ చేస్తే ఫ్యాట్ షీల్డ్ తో ఉన్న కరోనా వైరస్ వాష్ అవుట్ అవ్వదు. ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్న ఎగ్జాంపుల్ కి ఒక స్టెప్ యాడ్ చేద్దాం. వాటర్ అండ్ ఆయిల్ మిక్సర్ లో ఇప్పుడు సోప్ సొల్యూషన్ వేసి స్టిర్ చేయండి. ఆయిల్ వాటర్ లో మిక్స్ అయిపోతుంది. ఎందుకంటే సోప్ లో టూ సైడెడ్ మాలిక్యూల్ ఉంటుంది. వన్ ఎండ్ ఆఫ్ ద సోప్ మాలిక్యూల్ వాటర్ ని అట్రాక్ట్ చేస్తే అదర్ ఎండ్ వచ్చి ఫ్యాట్ ఆర్ ఆయిల్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ ఎఫెక్ట్ వల్ల ఆయిల్ అండ్ వాటర్ మిక్స్ అయిపోతాయి. సో మీరు సోప్ తో హ్యాండ్స్ ని వాష్ చేసుకున్నప్పుడు సోప్ మాలిక్యూల్ కరోనా వైరస్ పైన ఉన్న ఫ్యాట్ లేయర్ ని అట్రాక్ట్ చేసి పుల్ చేస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ కరోనా వైరస్ విచ్ఛిన్నం అయిపోతుంది, అంటే కంప్లీట్ గా డిమాలిష్ అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కంప్లీట్ ప్రాసెస్ జరగడానికి కొంత టైం అనేది పడుతుంది. 20 సెకండ్స్ గనుక మీరు సోప్ తో హ్యాండ్స్ ని వాష్ చేసుకుంటే మీ హ్యాండ్స్ మీద ఉన్న కరోనా వైరస్ కంప్లీట్ గా చనిపోతుంది. మీరు కేవలం 5 to 10 సెకండ్స్ మాత్రమే హ్యాండ్స్ వాష్ చేసుకుంటే మీ హ్యాండ్స్ మీద కరోనా వైరస్ ఇంకా బ్రతికే ఉందని అర్థం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని కనీసం 20 సెకండ్స్ పాటు ఫ్రీక్వెంట్ గా మీ హ్యాండ్స్ ని సోప్ తో వాష్ చేసుకోండి. సోపే కాకుండా మీరు హ్యాండ్ శానిటైజర్స్ ను కూడా వాడుకోవచ్చు. హ్యాండ్ శానిటైజర్ లో ఆల్కహాల్ ఉండటం వల్ల సోప్ చేసే పనే ఈ హ్యాండ్ శానిటైజర్ కూడా చేస్తుంది. కాకపోతే మీ హ్యాండ్ శానిటైజర్ లో ఆల్కహాల్ కంటెంట్ మినిమం 60% ఉండేలా చూసుకోండి. మీరు హ్యాండ్ శానిటైజర్స్ ని వాడుతూనే సోప్ ను కూడా ప్రిఫర్ చేయండి. సో ఈ వీడియో వల్ల హ్యాండ్స్ ని వాష్ చేసుకోవడం ఎంత ముఖ్యమో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ తెలుగులో చెప్పాను కాబట్టి మన తెలుగు వారందరికీ ఈ వీడియోని అత్యంత త్వరగా షేర్ చేయండి. హ్యాండ్స్ ని వాష్ చేసుకోవడం ఎంత ముఖ్యమో, కరోనా వైరస్ ని పరిశుభ్రతతో ఎలా ఎదుర్కోవచ్చో మీరు పాటిస్తూ మీ బంధువులకి మిత్రులకి తెలియపరచండి. మనమంతా బాధ్యతతో వ్యవహరిద్దాం, కరోనా వైరస్ విముక్త భారతాన్ని సాధిద్దాం.